జంబల మెడగ ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ బిడ్డ, ఈ జిల్లా ముద్దు బిడ్డ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా మళ్ళీ కడప గడప నుంచే నవరత్నాలకు శ్రీకారం చుడతా ఉన్నాం. నవరత్నాల్లో నుంచి నా మొట్టమొదట కార్యక్రమం అమలును నేను మళ్ళీ ఇదే జిల్లా నుంచే, ఇక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద అవ్వా తాతలకు 4 నెలల క్రితం వరకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని అడిగితే, పెన్షన్ ఎంత ఇచ్చేవారు అని అడిగితే ఆ అవ్వనోట్ల నుంచి వచ్చే మాట అసలు ఇచ్చేవారే కాదు నాన్న అని చెప్పి ఒక మాట అయితే, కొంతమంది ఇలా వేలెత్తి చూపించి 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు అని చెప్పే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు పెన్షన్ 1000 రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతూ శ్రీకారం చుట్టాము. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 1 నెలలోపు మాత్రమే ఆ అవ్వా తాతలకు మనవడిగా, ఆ అవ్వా తాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు, ఆ అవ్వా తాతలకు తోడుగా ఉన్నాను అని చెప్పేందుకే ఈరోజు ఈ మీటింగ్లో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. దివ్యాంగులకు 3000 రూపాయల పెన్షన్, డయాలసిస్ చేయించుకుంటా ఉన్న కిడ్నీ పేషెంట్లకు 10000 రూపాయల పెన్షన్, కొత్తగా మళ్ళీ ఈ నెలలోనే పెండింగ్లో ఉన్న అక్షరాల 540000 పెన్షన్లను మళ్ళీ మంజూరు చేస్తూ ఉన్నాం. ఇంకా గ్రామ వాలంటీర్ల ద్వారా, గ్రామ సెక్రటేరియట్ వారి ద్వారా, ఇంకా ఎక్కడైనా మిగిలిపోయిన అవ్వా తాతలు ఎక్కడైనా ఉన్నాయి ఆ అవ్వా తాతలను కూడా సాచ్యురేషన్ పద్ధతిలో సంతృప్తికర స్థాయిలో ప్రతి అవ్వకు ప్రతి తాతకు మంచి చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను. ఇదే కడప జిల్లాకు సంబంధించి 4 నెలల క్రితం వరకు నెలకు పెన్షన్ ఎంత ఇచ్చేవారు అని అంటే, కేవలం ఇదే కడప జిల్లాకు 32 కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ వచ్చేది. ఇదే కడప జిల్లాకు ఇవాళ నెలకు అక్షరాల 73 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఇవాళ ఇస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇదే అవ్వా తాతలకు సంబంధించిన పెన్షన్ చూస్తే, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వంలో ఎంత ఇచ్చేవారు అని చెప్పి చూస్తే 2014-15 సంవత్సరంలో అక్షరాల పెన్షన్ కోసమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సొమ్ము కేవలం 3378 కోట్లు. 2015-16 సంవత్సరంలో చంద్రబాబు గారి సర్కార్ పెన్షన్ల కోసం ఖర్చు చేసిన సొమ్ము కేవలం 5221 కోటి. 2016-17లో అదే చంద్రబాబు సర్కార్ పెన్షన్ల కోసం చేసిన ఖర్చు ఎంత అంటే కేవలం 5270 కోట్లు మాత్రమే. 2017-18లో అదే చంద్రబాబు సర్కార్ పెన్షన్ల కోసం ఎంత ఖర్చు చేసింది అంటే ఆ సర్కార్ కేవలం 5436 కోట్లు మాత్రమే.
అలాంటి చంద్రబాబు సర్కార్ 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు మాత్రం మళ్ళీ డ్రామాలాడుతూ వాళ్ళు ఖర్చు చేసింది ఎంత పెన్షన్ల కోసము అంటే కేవలం 8,234 కోట్లు మాత్రమే. అదే మీ బిడ్డ సర్కార్, అదే మీ ముద్దు బిడ్డ సర్కార్. అధికారంలోకి వచ్చిన వెంటనే 1 నెల కూడా తిరక్క మునిపే మన ప్రభుత్వం ఈ సంవత్సరం పెన్షన్దారుల కోసం ఖర్చు చేసే సొమ్మెంతో తెలుసా? అక్షరాల 15,675 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా. అక్షరాల సగటున ఇంతకు ముందు చంద్రబాబు సర్కార్ కన్నా సగటున 3 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తా ఉన్నాం అవ్వ తాతల కోసం, పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నా, ఆ దివ్యాంగుల కోసం, ఆ కిడ్నీ బాధితుల కోసం, ఆ అవ్వా తాతలకు అండగా ఉండేందుకు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరి సమక్షంలో మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను ఈ మాటలు. ఈ సందర్భంగా అవ్వా తాతలందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. ఇక మీదట గ్రామాలలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా ఉండదు. ఇక మీదట పెన్షన్ మంజూరు చేయాలి అనంటే లంచాలు ఉండవు, పెన్షన్ ఇవ్వాలి అనంటే లంచాలు ఇచ్చుకోవాల్సిన అవసరము ఉండదు. ఇక మీదట గతంలో మాదిరిగా ఏదైనా పని చేయించుకోవాలంటే లంచం ఇవ్వనిదే పని జరగని పరిస్థితి అన్నది పూర్తిగా తీసేస్తున్నాము అని చెప్పి మీ అందరి సమక్షంలో నేను ఇవాళ చెప్తా ఉన్నాను. మీ పెన్షన్ను నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ తలుపు కొట్టి మీ చేతిలోనే పెన్షన్ పెట్టే రోజులు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచే మొదలవుతాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రతి అవ్వకు నేను మాటిస్తా ఉన్నాను, ప్రతి తాతకు నేను మాటిస్తా ఉన్నాను. ఏ అవ్వ ఏ తాత కూడా పెన్షన్ రాలేదు అని చెప్పి బాధపడాల్సిన పరిస్థితి ఉండదు. ఆ పెన్షన్ కోసం లంచాలు ఇవ్వాల్సిన పని అంతకన్నా కూడా లేకుండా చేస్తాను అని చెప్తా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ప్రతి 50 ఇళ్లకు 1 గ్రామ వాలంటీర్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ ఏకంగా గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తా ఉన్నాము. ప్రతి 2000 జనాభాకు 1 గ్రామ సెక్రటేరియట్ తీసుకొని రావడమే కాకుండా 50 ఇళ్లకు 1 గ్రామ వాలంటీర్ను తీసుకొస్తా ఉన్నాం. ఆ ప్రతి గ్రామ వాలంటీరు మీ ఇంటి దగ్గరికే వస్తాడు. ఆ 50 ఇళ్లను పూర్తిగా తానే దగ్గర ఉండి ఆ ప్రతి 50 ఇళ్లకు సంబంధించిన ప్రతి సమస్య తన సమస్యగానే భావించి ప్రతి గవర్నమెంట్ పథకము తలుపు కొట్టి డోర్ డెలివరీ చేసే రోజులు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి వస్తూ ఉన్నాయని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అంతేకాదు ఈ విషయంలో నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ గ్రామ వాలంటీర్లు ఎవ్వరూ కూడా లంచాలు తీసుకునే పరిస్థితి ఉండదు, వాళ్ళు లంచాలు తీసుకునే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళకు 5,000 రూపాయలు నెల నెలా జీతాలు ఇస్తూ ఉన్నాం. ఏ ఒక్క గ్రామ వాలంటీర్ అయినా కూడా లంచం తీసుకున్నాడని కానీ అర్హుడయ్యుండు కూడా పెన్షన్ ఇవ్వడం లేదు అని చెప్పి కానీ ఏదైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే నేరుగా సీఎం ఆఫీస్కే కంప్లైంట్ చేసే దిశగా ఏకంగా టెలిఫోన్ నెంబర్ కూడా పెడతా ఉన్నానని చెప్తా ఉన్నా. ఏ ఒక్కరికి కూడా అర్హత ఉండి కూడా పెన్షన్ రాకపోయినా, ఏ అర్హత ఉండి కూడా ఏదైనా గవర్నమెంట్ పథకం అందకపోయినా, లేకపోతే లంచం అడిగారు అన్న మాట ఎక్కడైనా వస్తే ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా పీకి పడేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. అంతేకాదు ప్రతి గవర్నమెంట్ పథకము, ప్రతి పేదవాడు ప్రతి గవర్నమెంట్ పథకము ప్రతి ఇంటి దగ్గరికి వచ్చి డోర్ డెలివరీ జరగాలి. ఇది జరిగేటప్పుడు అది పెన్షన్ దగ్గర నుంచి మొదలు ఏ కార్యక్రమం అన్నా కానీ ఇది జరిగేటప్పుడు ఈ విషయంలో ఎక్కడా కూడా కులం చూడం, ఎక్కడా కూడా మతం చూడం, ఎక్కడా కూడా ప్రాంతం చూడం, ఎక్కడా కూడా వర్గం చూడం, చివరకు రాజకీయాలు చూడం,
చివరికి ఏ పార్టీకి ఓటు వేశాడు అన్నది కూడా చూడము అని చెప్పి కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నాను. గతంలో మాకు ఓటు వేయని వారు కూడా మేము చేసే మంచిని చూసి మళ్ళీ మనకు ఓటు వేయాలి అని చెప్పి ఆరాటపడేయాలని చెప్పి అటువంటి పాలన అందించాలి అని చెప్పి ఆ పాలన దిశగా అడుగులు వేస్తూ ఉన్నాము అని చెప్పి కూడా గర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈరోజు ఇంకొక రెండో కార్యక్రమానికి గొప్పగా ఈరోజు మొదలుపెట్టాం. మహానేత, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నాన్నగారి గురించి, నాన్నగారికి రైతుల మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా కూడా చెప్పగలిగే పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఉన్నారు. అటువంటి నాన్న పుట్టిన రోజున, అటువంటి నాన్న జన్మదినం రోజున ఈ వేదిక నుంచే నేను మరో ప్రకటన చేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని రైతులు నాకు పాదయాత్రలో వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం, వాళ్ళు ఆకాంక్షించిన దాని ప్రకారం ఈ రోజున వైఎస్ఆర్ జయంతి రోజున రైతు దినోత్సవంగా ఏటా ప్రతి ఏటా జరుపుకునేటట్టుగా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు. నాన్నగారి పుట్టినరోజున, జయంతి రోజున రైతు దినోత్సవంగా జరుపుకోవడము అనంటే, ఈ ప్రకటన నా నోట్లో నుంచి రావడము అనంటే దాని అర్థం ఆ ప్రకటన మన అందరి భుజస్కంధాల మీద ఎక్కువ బాధ్యతను మోపుతుంది. రైతు దినోత్సవంగా నాన్న పుట్టినరోజును మనం డిక్లేర్ చేయడము అనంటే దాని అర్థం మన ప్రభుత్వం మీద రైతుల పట్ల చూపించాల్సిన బాధ్యత మరింతగా పెరుగుతుంది అన్న సంగతి మన ప్రభుత్వానికి తెలుసు అని చెప్పడానికి కూడా పూర్తిగా గర్వంగా చెప్తా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను అని చెప్పి. ఎందుకనంటే రైతుల కోసం ఎందాకైనా కూడా పోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉంది. ఈ ప్రభుత్వం రైతుల శ్రేయోభిలాషి ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉంది అని కూడా చెప్పడానికి కూడా ఏమాత్రం సంకోచించడం లేదు. రైతుల సంక్షేమం కోసం ఈ నెల రోజుల్లోనే మన ప్రభుత్వం తీసుకున్న చర్యలు నేను ఇవాళ మీకు చెప్తా. కేవలం 30 రోజులు జరగకముందే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం మనం తీసుకున్న చర్యలు, రైతుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అని చెప్పి కొత్త పథకాన్ని తీసుకొచ్చాం. గతంలో లేదు. 5 సంవత్సరాల గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చూశారు. ఆ పరిపాలనలో రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వాలి అన్న ఆలోచన చేసే నాథుడు కూడా లేడు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు కూడా ఏదైనా బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోవాలి అంటే ఆ అప్పులకు సున్నా వడ్డీకే అప్పులు ఇవ్వాలి, సున్నా వడ్డీకే ఇవ్వాలి రుణాలు అని చెప్పి ఆలోచన చేసే నాథుడు కూడా లేడు. ఈరోజు నెల తిరక్క మునిపే అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి శ్రీకారం చుట్టాం. చుట్టడమే కాదు, ఈ సంవత్సరం అక్షరాల రైతుల కోసం, పంట రుణాల కోసం, కేవలం రైతుల పంట రుణాల కోసం అక్షరాల 84,000 కోట్ల రూపాయలు రుణాలు అందించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నాం. పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా తిరిగి చెల్లిస్తే ఆ రుణాల మీద ఇక ఏమాత్రం కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మన రైతన్నకు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయించడానికి ఈ చర్యలు తీసుకోవడమే అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఒక్క మన వైఎస్ఆర్ జిల్లాలోనే ఈ జూన్ 1వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు దాకా, అంటే కేవలం ఈ 37 రోజుల్లో అక్షరాల మన కడప జిల్లాలోనే 1,000 కోట్ల రూపాయలు పంట రుణాలుగా అందించడం జరిగిందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇకపై ఈ పంట రుణాలు
పూర్తిగా సున్నా వడ్డీతోనే అందుబాటులోకి వస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఈ నెల రోజుల్లోనే తీసుకున్న రైతుల సంక్షేమానికి సంబంధించి తీసుకున్న మరో నిర్ణయం, ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు పగటి పూటే ఉచితంగా కరెంటు ఇవ్వాలని, 9 గంటల పాటు రైతన్నలకు పగటి పూటే కరెంటు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు అధికారులందరినీ పిలిచారు. కరెంటుకు సంబంధించిన అధికారులందరినీ పిలిచి రైతులకు 9 గంటలు ఉచితంగా పగటి పూటే కరెంటు ఇస్తామని చెప్పి ఎన్నికల వేళ మాటిచ్చాం, ఎన్నికల ప్రణాళికలో చేర్చాం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, అది వెంటనే అమలు కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఇచ్చిన వెంటనే ఆ అధికారులు 60% ఫీడర్లకు పూర్తిగా కరెంటు 9 గంటల పాటు పగటి పూటే కరెంటు ఇచ్చే సౌకర్యం ఉంది, వెసులుబాటు ఉంది అని చెప్పి చెప్పారు. వెంటనే 60% ఫీడర్లకు ఏదైతే 9 గంటల పాటు పగటి పూటే కరెంటు ఇచ్చే వెసులుబాటు ఉందో వెంటనే దానికి కరెంటు ఇవ్వమని చెప్పి 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేశాం. మరో 40% ఫీడర్లకు మనం కరెంటు ఉచితంగా ఇవ్వాలని చెప్పి, పగటి పూటే ఇవ్వాలని చెప్పి ఆలోచనలు చేసినా కూడా ఆ 40% ఫీడర్లకు మనం కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, అలా ఇవ్వాలి అని అంటే ఏకంగా 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి ఆ 40% ఫీడర్లకు లో 9 గంటలు పగటి పూటే కరెంటు ఇచ్చే పరిస్థితి రాదు అని చెప్పి అధికారులు చెప్పారు. ఆ మాట వాళ్ళు చెప్పిన వెంటనే అదే అధికారులకు వెంటనే ఆ 1,700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ వెంటనే ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఆ మిగిలిపోయిన 40% ఫీడర్లకు కూడా జూన్ నాటికల్లా వాటిలో కూడా ఈ 1,700 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఫీడర్ల సామర్థ్యం కూడా పెంచి ఆ వాటికి కూడా 9 గంటల పాటు పగటి పూటే పూర్తిగా ఫ్రీ ఉచితంగా కరెంట్ ఇచ్చే సౌకర్యం తీసుకొచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి కూడా నేను గర్వపడతా ఉన్నా.